నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకోండి అని చెప్తున్నప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏమనంటే భయ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి సరే నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమని చెప్తున్నావు రేపొద్దున ఎలక్ట్రిసిటీ రేట్లు కనుక గవర్నమెంట్ పెంచేస్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు 10 రూపాయలు 8 రూపాయలు ఉన్న ఎలక్ట్రిసిటీ ఏదైతే యూనిట్ రేట్ ఉందో రేపొద్దున అది 15-20 అయిపోతే మనం ఏం చేయాలి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడం మైనస్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు దీనికి నా దగ్గర ఒక ఆన్సర్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఈవీ ట్రావెల్ ఎక్స్పీ నా పేరు ఆదిత్య ఇప్పటికీ కనుక మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే కనుక ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాము ఒక డీజిల్ కార్ తీసుకుందాము రెండు ఒకే కంపెనీ మనం తీసుకునేది ఏంటంటే ఆల్మోస్ట్ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న టాటా నెక్సాన్ తీసుకుందాం టాటా నెక్సాన్ మనకి ఈవీల మోడల్లో వస్తుంది పెట్రోల్ డీజిల్లో కూడా వస్తుంది పెట్రోల్ డీజిల్ వర్షన్ తీసుకుందామంటే టాటా నెక్సాన్ టాప్ అండ్ డీజిల్ వర్షన్ తీసుకుందాము ఇది మనకి 14,30,000కి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది ఈ టాటా నెక్సాన్ డీజిల్ కనుక జీవితాంతం నడిపితే మనం 1,60,000 కిలోమీటర్ల దాకా నడపచ్చు ఆరు 8 ఏళ్ళు మించి కార్ ఎవరు వాడరు కదా మాకు మహా అయితే ఇంకా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు 10-12 ఏళ్ళు వాడతారు సో మనం యావరేజ్గా 8 ఏళ్ళు లెక్కేసుకుందాము ఈ 8 ఏళ్ళు కనుక ఈ 160,000 కిలోమీటర్లు తిరిగితే మన డీజిల్కి ఎంత ఖర్చు అవుతుంది ఆర్ ఎలక్ట్రిక్కి ఎంత ఖర్చు అవుతుంది సపోజ్ ఇప్పుడు మనము టాటా నెక్సాన్ డీజిల్ తీసుకుందాము మనం రోజుకు 50 కిలోమీటర్లు నడిపాము ఆ వెహికల్ పైన అంటే నెలకి ఈ టాటా నెక్సాన్ డీజిల్ పైన మనం నడిపే దూరం 1,500 కిలోమీటర్లు అండ్ నెలకి సంవత్సరం చూసుకుంటే కనుక అది 17,000 కిలోమీటర్లు 17,000 కిలోమీటర్లు ఇంటూ 8 ఏళ్ళు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 150,000 లక్ష 45,000 ఈ 140,000 లక్ష 50,000 కిలోమీటర్లు కనుక మనం నడపాలంటే ఈ టాటా నెక్సాన్ డీజిల్లో మనకి ఎంత ఖర్చు అవుతుంది మనం ఈ 150,000 కిలోమీటర్లకి డీజిల్ ఒక మైలేజ్ 18 కిలోమీటర్లు లెక్కేసుకుంటే మనకి దాదాపు 1,000 లీటర్లు దాదాపు అని చెప్తున్నాను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు 1,000 లీటర్ల దాకా మనకి డీజిల్ ఖర్చు అవుతుంది టాటా నెక్సాన్ డీజిల్ టాప్ ఎండ్ వర్షన్కి ఇదేంటంటే ఎగ్జిట్ ఆటోమేటిక్ వర్షన్లో మనకి 18 కిలోమీటర్లు లెక్కేసుకుంటే 1,000 లీటర్లు ఖర్చు అవుతుంది ప్రస్తుతం ఉన్న డీజిల్ రేట్ ప్రకారం 1,000 లీటర్ల డీజిల్ కనుక లెక్కేసుకుంటే 9 లక్షలు కార్ 14,50,000 ప్లస్ సర్వీసింగ్ కాస్ట్ 1,00,000 రూపాయలు మొత్తం మీద 15,50,000 అండ్ డీజిల్ కాస్ట్ వచ్చేసి మనకి 10 లక్షలు 9 లక్షలు లెక్కేసుకుందాం మొత్తం లెక్కేసుకుంటే ఒక కార్ జీవితకాలంలో మనం పెట్టే ఖర్చు 25 లక్షలు సో ఇక్కడ మనం టాటా నెక్సాన్ ఈవీ లెక్కేసుకుందాం టాటా నెక్సాన్ ఈవీ మనకి మిడ్ రేంజ్ వేరియంట్ ఇది కూడా మనకి ఆటోమేటిక్గా కాబట్టి మనం డీజిల్ టాప్ అండ్ ఆటోమేటిక్తో మనం దాన్ని కంపేర్ చేయడం జరిగింది ఇది టాటా నెక్సాన్ ఆటోమేటిక్ ఏదైతే ఈవీ ఉందో ఈవీ మనం 15,30,000కి మనకి ఆన్ రోడ్లో ఉంది ఈ 15,30,000 మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ కార్ని 8 ఏళ్ళ పాటు మనకి టాటా కంపెనీ అయితే మాత్రం మనకి వారంటీ ఇస్తుంది అండ్ 160,000 కిలోమీటర్ల దాకా మనం ఈ వెహికల్ నడుపుకోవచ్చు ఇది మనం చూసుకుంటే కనుక కొంతమంది అంటూ ఉంటారు కదా రేపొద్దున ఎలక్ట్రిక్ రేట్లు పెరిగిపోతే మనం ఏం చేయాలని అడుగుతూ ఉంటారు దానికి నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను రేపొద్దున మనకి ఏవైతే గవర్నమెంట్ 15-20 రూపాయలు కనుక ఒకవేళ మనకి ఈ ఛార్జింగ్ ఏదైతే ఎలక్ట్రిసిటీ రేట్ కనుక పెంచేస్తే మన పరిస్థితి ఏంటి మనం చచ్చినట్టు గవర్నమెంట్ దగ్గరే పవర్ తీసుకోవాలి కదా అంటూ ఉంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి మన ఇంటిపైనే ఒక పవర్ ప్లాంట్ ఉంది అదే సోలార్ ఎనర్జీ పెట్రోల్ డీజిల్ ద్వారా అంటే మనం సరే కొంతమంది అంటూ ఉంటారు పెట్రోల్ డీజిల్ వాడడం అనేసి నేను పర్యావరణానికి ఓ తెగ మంచి చేస్తున్నాను అందుకే ఎలక్ట్రిక్ వాడుతున్నాను అంటారు కానీ మీరు వాడే ఎలక్ట్రిక్ ఎక్కడి నుంచి వస్తుందండి బొగ్గు ద్వారా తయారయ్యే కరెంట్ మనం 100%లో 80% దాకా ఈ బొగ్గు ద్వారా తయారయ్యే కరెంట్నే మన ఇండియా కానీ ప్రపంచం కానీ మొత్తం వాడుతుంది సో మనం కనుక మన ఇంటిపైన ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే కనుక అది 25 ఏళ్ల పాటు మనకు పవర్ ఇస్తుంది అది ఎలాగంటారా ముందే చెప్తున్నానండి కొంతమంది అంటూ ఉంటారు భయ్యా అప్పుడు సోలార్ పవర్ ప్లాంట్స్ ముందే పెట్టేసుకోవాలి నువ్వు 150,000 అని చెప్తున్నావు అంటే దయచేసి ఒక కాన్సెప్ట్ అయితే నేను చెప్తున్నాను కాన్సెప్ట్ ఏంటి ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను సపోజ్ మన ఇంటిపైన 2 కిలోవాట్ ప్లాంట్ పెట్టుకుందాం ప్రస్తుతానికి ఉన్న సబ్సిడీస్ అన్నీ పోను 1 కిలోవాట్ ప్లాంట్ పెట్టుకోవాలంటే మన ఇంటికి 60,000 ఖర్చు అవుతుంది దీంట్లో బ్యాటరీస్ లాంటివి ఏమి ఉండవు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటారు ఆన్ గ్రిడ్ అంటే ఏంటి ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి నేను తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఇది మనకు ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే కాదు ఛానల్లో మనం ఎలా మనం మనీ సేవ్ చేయాలి ఎలా ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలి అన్న ఉద్దేశం మాత్రమే ఈ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే కనుక ఈ 2 కిలోవాట్ పవర్ ప్లాంట్ కనుక మన ఇంటిపైన మనం కనుక ఫిక్స్ చేసుకోగలిగితే ఒక రోజుకి ఈ 2 కిలోవాట్ పవర్ ప్లాంట్ మనకి దాదాపు 8 యూనిట్ల దాకా కరెంట్ తయారు చేస్తుంది మనం
మనం చెప్పుకోవాలంటే చుట్టుపక్కల మనకి ఎండలు ఎలా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎండలు అనేది మనకి ఎక్కువ కాబట్టి మనం మ్యాక్సిమం ఎండని మనం ఫ్యూయల్గా వాడుకోవచ్చు సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా. ఈ 2 కిలోవాట్ ప్లాంట్ కనుక మనం పెట్టుకోగలిగితే 120,000, ఇందాక నేను చెప్పాను టాటా నెక్సాన్ ఈవీ కాస్ట్ వచ్చేసి 15,30,000 అండ్ ప్లస్ ఇది 120,000, టోటల్గా 16,50,000. ఇప్పుడు టాపిక్లోకి వస్తే కనుక ఒక రోజుకి మనకి సోలార్ పవర్ ప్లాంట్ దాదాపు 8 యూనిట్ల దాకా కరెంట్ తయారు చేస్తుంది. అంటే 8 x 30 రోజులు లెక్కేసుకుంటే 240 యూనిట్లు. మీరు ఒక రోజుకి టాటా నెక్సాన్ ఈవీ కనుక 50 కిలోమీటర్లు నడిపితే, ఇందాక మనం డీజిల్ లెక్కేసుకున్నాం కదా, అలాగ మీరు ఒక రోజుకి 50 కిలోమీటర్లు కనుక నడిపితే మీకు నెలకొచ్చేసి 1500 కిలోమీటర్ల దాకా నడుపుతారు. ఒకసారి మనం టాటా నెక్సాన్ ఈవీ కనుక ఛార్జ్ చేస్తే 30 యూనిట్లు తీసుకుంటుంది. 30 యూనిట్లు తీసుకుని మనకి 200 కిలోమీటర్లు లెక్కేసుకుందాం. వాళ్ళు 300 చెప్తారు కానీ మనం 200 కిలోమీటర్లు లెక్కేసుకుందాం. అంటే మీరు నెలలో ఈ 1600 కిలోమీటర్లు తిరగాలంటే కనుక మనకి ఖర్చు అయ్యే యూనిట్స్ వచ్చేసి 240 యూనిట్లు. ఈ 240 యూనిట్లు మనకి ఆ సోలార్ పవర్ ప్లాంట్ ఇస్తుంది. ఈ సోలార్ పవర్ ప్లాంట్ మనకి ఎండలు లేవు లేకపోవడం చెప్పలేము. మహా అయితే ఎప్పుడైనా మనకి ఎండలు ఎక్కువ వానలు ఎక్కువ ఉంటే కనుక ముసురు పట్టేస్తే అప్పుడు మనకి సోలార్ పవర్ ప్లాంట్ పనిచేయకపోవచ్చు. కానీ మ్యాక్సిమం మనకి సోలార్ పవర్ ప్లాంట్లో కావాల్సింది ఎండ కాదండి, లైటింగ్ మాత్రమే. లైటింగ్ మనకి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం 1650,000 మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాము టోటల్గా కార్కి ప్లస్ సోలార్ పవర్ ప్లాంట్కి. 1650,000 మనం కనుక ఖర్చు పెడితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనం జీవితాంతం ఈ కార్ ఏదైతే ఉంటుందో మనం రోజుకు 50 కిలోమీటర్లు లెక్కేసుకుంటే ఈ కార్ 8 ఏళ్ళు 9 ఏళ్ళు లైఫ్కి, ఈ కార్కి సంబంధించిన ఫ్యూయల్ మనకి మన ఎండే మనకి ఇస్తుంది. అంటే మన సూర్యుడే మనకి ఈ పవర్ ఈ కార్కి సంబంధించిన ఎనర్జీ ఇస్తారు. సో లెక్కేసుకుంటే 150,000 కిలోమీటర్ల దాకా మనం ఈ కార్ నడిపితే మనకు అయ్యే ఖర్చు కేవలం 1650,000. దీంట్లో ఈ మనం మన ఇంటిపైన కనుక ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఉంటే సోలార్ పవర్ ప్లాంట్తో మనం మన ఎలక్ట్రిక్ బైక్ ఛార్జ్ చేసుకోవచ్చు, ఆర్ ఎలక్ట్రిక్ ఆటో ఛార్జ్ చేసుకోవచ్చు, మన ఇంటి అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. సో ఇది ఒక చాలా ఒక జనాలకు ఉపయోగపడే టాపిక్ అని నేను అనుకుంటున్నాను. సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది మనకి రేపు పొద్దున్న భవిష్యత్తులో ప్రతి ఇంటిపైన ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఉంటే, రేపు పొద్దున్న మనం ప్రభుత్వం పైన ఆధారపడక్కర్లేదు. ఇప్పుడంటే మనం పెట్రోల్ డీజిల్కి ప్రభుత్వం మీద చచ్చినట్టు ఆధారపడాలి. రేపు పొద్దున్న పెట్రోల్ డీజిల్ కనుక 150,000 చేసినా సరే మనం అన్నీ మూసుకుని పెట్రోల్ అయితే తీసుకోవాలి. కానీ మన ఇంటిపైన ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఈ 25 ఏళ్ళు ఇస్తుందండి. ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ యొక్క లైఫ్, అంటే సోలార్ పవర్ ప్లాంట్ యొక్క వారంటీ మనకి 25 ఏళ్ళు. మనకి ఏవైతే ప్యానల్స్ ఉంటాయో ఈ ప్యానల్స్కి 25 ఏళ్ళు దాకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు 3 కార్లకు సంబంధించిన ఫ్యూయల్ అయితే మీ దగ్గర ఉంటుంది. కాబట్టి 1650,000కి మీరు ఏదైతే ఉంటుందో ముందే మీరు, అంటే మీరు ముందే ఫ్యూయల్ని కొనేసుకుంటున్నారు. ఈ 1650,000 కనుక మీరు ఖర్చు పెడితే ముందే ఫ్యూయల్ కొనేసుకుంటున్నారు. దాంతోపాటు ఇంకొక 2 కార్లకు కూడా మీ దగ్గర పవర్ రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ ఎనర్జీ ఇటువంటి వాటికి సంబంధించిన మరెన్నో టాపిక్స్ అయితే నా నుంచి రాబోతున్నాయి. మీకు కనుక ఈ కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద వాటిని కామెంట్ చేయండి. భయ్యాన ఏంటి సోలార్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి ఒక 1600,000 బిల్ పెట్టేసి అనుకోండి. ఇది ఎవరికైతే సూటబుల్ అవుతుందో దయచేసి వాళ్ళు మాత్రమే తీసుకోండి. అలాగే భవిష్యత్తులో నా నుంచి మీకు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్.